అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని రాష్ట అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ అన్నారు. వంటేరు ప్రతాప్ చెప్పిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆర్టీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 1150 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తులు వచ్చాయని, దాని ద్వారా అర్హులను గుర్తించి ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా ప్రతిపక్ష నాయకులు సహకరించాలని సూచించారు ఆయన. ఇవాళ ఇచ్చినటువంటి లీస్టు అది ఫైనల్ లిస్ట్ కాదు. ఇవాళ ఏదైతే ఇచ్చినామో ఆ లీస్టు ఫైనల్ లిస్ట్ కాదు, అది టెంటేటివ్ లీస్టు. అధికారులు సర్వే చేసి ఇచ్చినటువంటి లీస్టు. దాని మీద కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరి మీదైనా ఆస్తి ఉండి వాళ్ళకి ఇల్లు వచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కాంప్లైంట్ ఇస్తే ఆ ఇల్లు రిజెక్ట్ చేస్తాం. తప్పకుండా 2BHK ఇస్తాం. భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి ఆదేశాల మేరకి ఎవరైనా సొంత స్థలం ఉండి ఇల్లు రాకుంటే తప్పకుండా 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇచ్చి, పెంకుటి ఇల్లు కూలిపోయి ఉంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండొద్దు, పేదరిక నిర్మూలన జరగాలి,